లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అక్కడ బీజేపీ, ఇక్కడ బీఆర్ఎస్ అప్రమత్తంగా ఉండి ప్రతి గింజ ఎంఎస్పీకి కొనుగోలు చేసేటట్టుగా మరి మేము మా కృషి కూడా చేస్తామని చెప్పి మేము మనవి చేస్తాం. గతంలో కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్ రైస్ తీసుకోమన్నప్పుడు నేను పార్లమెంట్ సభ్యునిగా మరి పార్లమెంట్లో ఆ రైతుల పక్షాన పోరాడి కేంద్ర ప్రభుత్వం అది కొనుగోలు చేసేటట్టుగా నా కృషి కూడా చేసిన విషయం గుర్తుచేస్తాను. ఈరోజు రైతులతో ఈ సమావేశం చేయడం జరిగింది. మరి రైతుల పక్షాన రెండు విషయాలు నేను మనవి చేస్తున్నాను. మీరు వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు 24 గంటలు ఇస్తామని హామీ ఇచ్చింది, ఇప్పుడు ఆ విధంగా జరగడం లేదు. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. రెండోది 100,000 రూపాయలు రుణమాఫీ అని చెప్పి సుమారు 5 ఏళ్ళు దగ్గర వచ్చింది, ఆ 100,000 రూపాయలు రుణమాఫీ పూర్తి చేయలేదు. 100,000 రూపాయలు రుణమాఫీ వెంటనే పూర్తి చేయాలి. అదేవిధంగా మరి గత 2-3 ఏళ్ళ చెంది క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ తీసేసింది తెలంగాణ ప్రభుత్వం. దాంతో ఏమవుతుందంటే అధిక వర్షాలు వచ్చినా, వడగండ్ల అయినా, వరదలైనా రైతులు నష్టపోయినప్పుడు మరి కొన్ని సందర్భాల్లో రైతులకు కంపెన్సేషన్ రావడం లేదు. అందుకోసం వెంటనే క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా తెలంగాణలో మొదలుపెట్టాలని, రైతుల పక్షాన ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని, అదేవిధంగా నేను గతంలో 5 సార్లు ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, ఇప్పుడు ఎంపీగా ఈ ప్రాంత రైతుల పక్షాన నిరంతరం పోరాటం చేస్తామని చెప్పి కూడా మరోసారి మన ధాన్యం ఎక్కువ మిరాడడం ఇక్కడ పోయకుండా, ఇక్కడ మిల్లులు పోయకుండా మిరాడడం పోతున్నారు దానికి. సరే, మేమేమంటుంటే మా డ్యూటీ రైతులకి ఏ వెరైటీ వడ్లు అయినా సరే, సరే మీరు సన్నబియ్యం సంబంధించినైనా దొడ్డు బియ్యం సంబంధించినైనా రైతులకి ఎంఎస్పీ కానీ దానికి ఎక్కువ రావాలి, అది మా ఫైట్ తప్పనిసరిగా. ఆ దిశలో కాంగ్రెస్ పార్టీ కానీ నేను కానీ అన్ని విధాలుగా రైతుల పక్షాన్ని నిరంతరం పోరాటం చేస్తాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.